స్పెషల్ గా ఏం లేదంటే ప్రియాంక మొహన్ తో పంచి పంచి అవ్వలేదు. కెప్టెన్ మిల్లర్ చేసాం. అసలు వన్ మ్యాన్ షో అంటే నీది అసలు ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కానీ లేదనుకుంటే తెలుగు ఫిల్మ్ సారీ తమిళ ఫిల్మ్ తెలుగు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ లోని డెబ్యూ మూవీలో నువ్వు ఆల్వేస్ కింగ్ అయ్యా. అటువంటి నువ్వు ఒక పక్క ఒక పక్క శివరాజ్ గారు కన్నడ దగ్గర నుంచి ఒక పక్క ఒకటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సందీప్ కిషన్ గారు ఒక పక్క ఇరగదీశారు భయ్య. ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ మైండ్ గ్లోయింగ్ గా ఉంది. నీ అందరికి నచ్చే ఒక మంచి ఎలిమెంట్స్ ఆ సినిమాలో ఉన్నాయి. ఇకపోతే హీరోయిన్ ప్రియాంక మోహన్ అవ్వచ్చు, లేదనుకుంటే కబడ్డీలో మన రజనీకాంత్ గారు డాక్టర్ గా చేసిన అమ్మాయి అవ్వచ్చు. ప్రతి ఒక్క సీన్ హిలారియస్ గా చాలా బాగుంది. నిజంగా ఒక ఫన్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్. అంటే చిన్న చిన్న కామెడీలు కూడా ఎలా ఉన్నాయంటే విజువల్స్ అదిరిపోయినాయి. కాకపోతే సినిమా మళ్ళా సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ మంచి థ్రిల్లింగ్ ఉంది అనుకుంటే సెకండ్ హాఫ్ భయ ఫ్లాష్ బ్యాక్ కావచ్చు. శివరాజ్ కుమార్ గారు టచ్ పైన ఉంటారు కానీ మళ్ళీ సెకండ్ హాఫ్ లో తిరిగి వస్తారు క్లైమాక్స్. సందీప్ కిషన్ గారు ఫస్ట్ హాఫ్ లో కనబడతారు, మళ్ళీ క్లైమాక్స్ ఫైటింగ్ వస్తారు. ముగ్గురు కలిసి నిజంగా ఒక లాస్ట్ క్లైమాక్స్ లో ఇరగదీస్తారు. సో మీ అందరికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంది అనుకుంటే కెప్టెన్ మిల్లర్ భయ. సో కెప్టెన్ మిల్లర్ సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. ఇంకంతే ఇంకంత మించి ఏం చెప్తాం. ఆయన యాక్టింగ్ గురించి మనం కొత్తగా మాట్లాడడానికి మనం అంత గొప్ప గొప్పలే కాదు. ఆయన యాక్టింగ్ ఏదంటే సింపుల్ గా సూపర్ క్యూట్ గా ఉంటదండి. సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ కూడా అంత లేదండి, లాంగ్ లేదని అంటున్నారు. సినిమా ఎవరిదండి? ధనుష్ గారిది. ధనుష్ గారి సినిమాలో ఏందుకుంటారు ఇప్పుడు? త్రిపుల్ ఆర్ రామ్ చరణ్ గారి సినిమా అంతా రామ్ చరణ్ గారు. ఎన్టీఆర్ తప్పు ఉందంటే ఏం చెప్తాం? అది అంతే. అది సో ఆయన తగ్గట్టు క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఒక్కొక్క ఆర్టిస్ట్ ని ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి లావు అని సెట్ చేసిండ్రు. అంటే పెళ్లి ఒకటి చేసుకుంది, మళ్ళీ క్లైమాక్స్ మళ్ళీ ధనుష్ దగ్గరకు వద్ద ఇంకేంటి ఏం చెప్తామండి. అసలు రిపబ్లిక్ డే